తాజా 30. ఏబీ సీఎం చంద్రబాబు నాయుడు తన టీమ్మేట్స్కు ర్యాంకులు ఇచ్చారు. తన మంత్రివర్గంలో పనిచేస్తున్న క్యాబినెట్ సహచరులు అందరికీ ఆయన ర్యాంకింగ్స్ కేటాయించారు. వారి పనితీరు, ఫైళ్ల క్లియరెన్స్తో పాటు సంబంధిత శాఖల వారి సామర్థ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఈ ర్యాంకులను చంద్రబాబు ఇచ్చారు. గత 3 ఏళ్లుగా ఈ ర్యాంకులను ప్రకటిస్తున్న ఈ ఏడాది వీటిపై ప్రాముఖ్యత సంచరించుకుంది. ఎందుకంటే ఎన్నికలకు 7 ముందు ప్రకటించినవి కావడంతో అందరి ఫోకస్ వీటిపైనే పడింది. చంద్రబాబు తాజాగా అనౌన్స్ చేసిన ర్యాంకింగ్లో పురపాలక శాఖ మంత్రి నారాయణ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. తన శాఖలో సమస్యలపై ఆయన స్పందిస్తున్న తీరు బాగుందని ముఖ్యమంత్రి కితాబిచ్చారు. గతేడాది ర్యాంకింగ్స్లో వెనుకబడిన ఆయన తాజా లిస్టులో మొదటి స్థానం పొందడం విశేషం. ఇక సెకండ్ పొజిషన్లో చంద్రబాబు తన్నయుడు, ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నిలిచారు. ఐటీ శాఖ పనితీరు ఆయన మెరుగుపరిచారు. గత 3 ఏళ్లుగా ఐటీ అంటే హైదరాబాద్ అడ్డా అనే అభిప్రాయాన్ని ఆయన మార్చే విధంగా మారుస్తున్నారు. ఐటీ అంటే అమరావతి కూడా అనే భావనను తీసుకురావడంలో ఆయన సక్సెస్ అవుతున్నారు. ఇక 3rd ర్యాంక్లో మంత్రి సుజయా కృష్ణ రంగారావు నిలిచారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన మంత్రి పదవి దక్కించుకున్న సుజయా కృష్ణ తన పనితీరు మెరుగుపరుచుకున్నారు. ముందు నుంచి మంత్రులుగా ఉన్న వారితో ఆయన పోటీ పడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ లాస్ట్ 2 ర్యాంకులు దక్కించుకుంటున్న వారిపైనే అందరి దృష్టి పడింది. చివరి నుండి 2వ స్థానంలో మార్కెటింగ్ శాఖకు చెందిన ఆదినారాయణ రెడ్డి నిలిచారు. ఆయన తన శాఖపై పట్టు తగ్గించుకోలేకపోయారో, లేక కడప జిల్లా రాజకీయాల్లో మునిగి మంత్రిత్వ శాఖపై ఫోకస్ పెట్టలేకపోయారో తెలియదు, కానీ పనితీరులో మాత్రం ఆయన వెనుకబడ్డారు. ఇక చివరి స్థానంలో నిలిచిన మంత్రి గంటా శ్రీనివాసరావు గత కొంతకాలంగా గంటా పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి వెళ్లగక్కుతూనే ఉన్నారు. తన శాఖను వదిలి విదేశీ పర్యటనకు వెళ్లడం, జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఆత్మహత్యలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం, 3IIIలో విద్యార్థి బహిరంగంగానే కాలేజీలో సమస్యలు ఉన్నాయని ప్రకటించినా ఆయన పట్టించుకోకపోవడం, దీంతో గంటకు లాస్ట్ ర్యాంక్ దక్కిందంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఏది ఏమైనా కొందరు మంత్రులకు చంద్రబాబు క్లాస్ స్పీకర్ అట. వారి పనితీరు మార్చుకోకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుందని వార్నింగ్ ఇచ్చారట. మరి దీనిపై వారు ఫ్యూచర్లో ఎలా రియాక్ట్ అవుతారో అనేది ఆసక్తికరంగా మారింది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.